సర్వాంతరవ్యామి దేవుని స్వరము. మహాఘనతోయించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్యం వింటున్నారో, ప్రతి గృహంలో నీ వాక్యం వెల్లడిపరిచి ప్రతి గృహాన్ని ప్రతి వ్యక్తిని దీవించి స్పాన్సర్ చేసిన బిడ్డను ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూప్, అంకిత, యనమలకూదురు గ్రామం, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 25వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. గత వారంలో అపొస్తలుల కార్యం 17 అధ్యాయము 1 నుండి 15 వరకు గల భాగాలను ధ్యానించాం. 1 నుండి 9 వరకు గల భాగంలో పౌలు శీలలు తెస్సలోనికయలో జరిగించిన పరిచర్య, అలాగే 10వ వచనం నుండి 15వ వచనం వరకు బెరయా పట్టణంలో పౌలు శీలలు జరిగించిన పరిచర్యను గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 16వ వచనం నుండి మనము 21 వరకు ఏథెన్సులోనికి వీళ్ళు మరి అడుగుపెట్టినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 17:16 చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సొంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎపికూరియులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీరు అన్య దేవతలను ప్రచురించున్నారని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరియోపగను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఇప్పుడు పౌలు ఇప్పుడు ఏథెన్సులోనికి ప్రవేశించాడు. ఏథెన్సు పట్టణము బహు విగ్రహములతో నింపబడి ఉంట చూచినప్పుడు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఏథెన్సులో గొప్ప గొప్ప తెగలున్నాయి. గ్రీకుల్లో ఉన్నటువంటి తెగల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి తెగలు కొన్ని తెగలున్నాయి. వాళ్ళు ఎవరెవరంటే ఎపికూరియులు, స్తోయికులు, ఇంకా చాలామంది జ్ఞానులు,
అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా చరిత్ర చెప్తుంది, అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ మొదలగు వారు కూడా ఈ ఏథెన్స్ పట్టణం నుండే బయలుదేరని మనం చూస్తాం. కాబట్టి ఏథెన్స్ అనేది గొప్ప జ్ఞానము గల పట్టణం, విద్యావంతులు నివసించే పట్టణం. ఏమిటి వాళ్ళ హ్యాబిట్ అంటే, ఏదైనా ఒక క్రొత్త సంగతి వాళ్ళు తెలుసుకోవడం, దాన్ని గురించి వాళ్ళు తర్కించుకోవడం, దాని గురించి వినడం, అక్కడ ఉన్నటువంటి పట్టణస్థులకి పరదేశులకి ఒక ఆనవాయితీగా మారింది. దానితోనే వాళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాళ్ళని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక వాళ్ళకి వేరే పని ఏమి లేదు. ఒక విషయాన్ని తీసుకోవడం, కొత్త సంగతిని తీసుకోవడం, దాని గురించి వినడం, దాని గురించి తర్కించుకోవడం, దాంతోనే వాళ్ళు వారి సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాళ్ళు. పౌలు ఏథెన్స్ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ సమాజ మందిరాల్లోనూ కూడా అతడు ప్రవేశించాడని మనం చూస్తాం. ప్రవేశించి సువార్తను ప్రకటించాడు. అది మాత్రమే కాదు, సంత వీధుల్లో కూడా తనను కలుసుకున్నటువంటి వారితో ప్రతిరోజు లేఖనాలను గురించి తర్కిస్తూ వచ్చాడు. కొంతమంది అంటున్నారు, ఈ వదరబోతు చెప్పేదేంటి? అయితే పౌలు ఎవరిని గురించి చెప్తున్నాడంట? యేసును గురించి, పునరుత్థానమును గురించి ప్రకటించెను. మరికొందరు అంటున్నారు, ఇతడు అన్య దేవతల్ని ప్రచురం చేస్తున్నాడు అంటున్నారు. కనుక ఇలాగ వాదోపవాదాలు జరిగాయి. ఈ విషయము ఆ పట్టణం అంతా తెలియపరచబడింది. అప్పుడు వాళ్ళు అరియోపగు అనే స్థలానికి అతన్ని పట్టుకొని తీసుకొచ్చారు. ఏమిటయ్యా, నువ్వేదో క్రొత్త సంగతులు మాట్లాడుతున్నావంట, దాని భావమేంటి, దాని తాత్పర్యం ఏమిటి, మేము తెలుసుకోవచ్చా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, మాకు కూడా తెలియపరచు ఆ విషయం ఏంటో, ఆ విషయాలు ఏంటో అని ఆ సభ మధ్యలో అతన్ని నిలువబెట్టి వాళ్ళు అడుగుతున్నప్పుడు పౌలు వారికి మరి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా ఇప్పుడు మనము 23 నుంచి చదువుకుంటున్నాం. ఏథెన్స్ వారిలారా, మీరు మునుపు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గల వారైనట్లుగా నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. గనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునకు ఆయన ఒకరి నుండి ప్రతిజాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను
వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేచినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. వీడు ఈ అరువేపయోగ సభ మధ్యలో నిలువబెట్టి ఆ క్రొత్త సంగతులు ఏమిటో మాతో కూడా చెప్పవయ్యా అని పౌలును ఆదేశించినప్పుడు అప్పుడు పౌలు నోరు తెరిచి అంటున్నాడు, ఓ ఏతెన్స్ వారలారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతాభక్తి గల వారైనట్లుగా నాకు కనబడుతుంది. నేను మీ పట్టణాన్ని సంచరించి చూస్తున్నప్పుడు మీరు ప్రతి దేవాలయానికి ప్రతి గుడికి ఒక పేరు పెట్టారు, ఆ దేవతకు ఆ పేరు పెట్టారు. నేను మీ పట్టణంలో ఉన్న ప్రతి గుడులను దేవాలయములను పరికిస్తూ వచ్చాను. అలా పరికిస్తూ వచ్చినప్పుడు ఆ ఒక్క చోట తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉంది. కనుక మీరు తెలియక దేన్నైతే ఆరాధిస్తున్నారో దాన్ని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. అదేమిటంటే ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసించడు, మనుషుల చేతులతో కల్పించబడిన మలచబడిన మరి విగ్రహాల్లో ఆయన నివసించడు. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒక మనిషిని ద్వారా అనేక జాతులను సృష్టించి వాళ్ళు ఒకవేళ తన్ను తడువులాడి వెతికి కనుగొందురేమో అని వారికి పొలిమేరలను ఏర్పాటు చేశాడు. కనుక ఆయన మనలో ఎవడికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందే బ్రతుకుతున్నాం, ఆయన ద్వారా జీవిస్తున్నాం, ఆయన ద్వారా చెల్లిస్తున్నాం. ఆయన మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కూడా కొంతమంది చెప్తున్నారు. కవీశ్వరులు అంటే అదే ఈ అరిస్టాటిల్, ప్లేటో, ఈ సోక్రటిస్ మొదలగు లాంటి వారు. కనుక వీళ్ళు కూడా చెప్తున్నారు మనం ఆయన సంతానమని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనలో మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కారముల చేత మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను ఆ విగ్రహాలని దైవత్వము కలిగినవని మనం భావించకూడదు. వాటిలో దైవత్వం ఉంది అని మనం భావించకూడదు. అవన్నీ చల్లం లేనటువంటి ఓ పదార్థం, మెటీరియల్. దాన్ని మనం తీసుకొని ఇది దేవుడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు మనుషునిలాగా మాట్లాడాలి, మనుషునిలాగా చలించాలి, మనుషునిలాగా తిరగాలి, మనుషునిలాగా ప్రవర్తించాలి. కనుక ఈ విగ్రహాల్లో మలచబడినటువంటి విగ్రహాల్లో చలనముందా, జీవమున్నదా, ప్రాణమున్నదా, అవి దేవతలని దైవత్వం ఉన్నదని మనం తలంచకూడదు. ఆ పూర్వకాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఒక మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒకరోజు రాబోతుంది. కనుక మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినందున దీని నమ్మటకు ఆయన ఆధారము కలుగజేశాడు. దేవుడనేవాడు తిరిగి బ్రతకాలి, తిరిగి లేవాలి.
ఈ ప్రపంచ చరిత్రలో ఎందరో చనిపోయారు, కానీ బ్రతికినవాడు ఒకే ఒక వ్యక్తి. పూర్వమే కానీ తర్వాతే కానీ, క్రీస్తు పూర్వమే కానీ క్రీస్తు తర్వాతే కానీ, ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు. కనుక ఆయన దేవుడని నమ్మడానికి, ఆయన మృతుల్లో నుండి పునరుత్థానుడయ్యాడు కాబట్టి ఆయన దేవుడని నమ్మడానికి మనకి ఒక ఆధారాన్ని కలుగజేశాడు. కనుక దీన్ని మీరు విశ్వసించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అని పౌలు వారికి తెలియబడని దేవుడు అనే విషయం మీద వాళ్ళకి తెలియపరిచాడు. అన్నోన్ గాడ్. కనుక పౌలు యొక్క ప్రతిభను, పౌలు యొక్క జ్ఞానాన్ని, పౌలు యొక్క మేధస్సును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కనుక ఇదే ఆ క్రొత్త సంగతి. నేను మీకు తెలియపరిచే ఆ క్రొత్త సంగతి ఏమిటంటే, ఒక మనుషుడు వచ్చాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనే ఈ తెలియబడని దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి వారికి, ఏ తెలుసు వారికి చాలా సులువుగా, క్లుప్తంగా, సునాయాసంగా దేవుని వాక్యాన్ని బోధించాడు. మరి నిజమే, వీళ్ళు చాలా భక్తి గలవారు, దేవత ఆరాధన యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు ఏథెన్స్ వారు. పౌలు ఆత్మ పరితాపం పట్టజాలకపోయింది. జీవము లేని బంగారము, వెండి, రాగి, ఇత్తడి మొదలగు లోహాలతో వాళ్ళు దేవుళ్ళను చేసి వాటిని ఆరాధిస్తూ వచ్చారు. దేవుడు అనేవాడు జీవము లేనివాడు కాడు, మృతుల్లో నుండి ఆయన పునరుత్థానుడైనందున ఆయన సజీవుడయ్యాడు. అదే తెస్తలోనికెళ్తూ అంటాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడను దేవుని వైపునకు మళ్ళీ ఉన్నారు. మరి విగ్రహాలను మీరు విడిచిపెట్టినప్పుడు అవి జీవము లేనివని మీరు విడిచిపెట్టారు, వాటిలో సత్యము లేదని మీరు వాటిని విడిచిపెట్టారు, అవి అసత్యమైనవని మీరు విడిచిపెట్టారు, అవి అబద్ధములు, బూటకములు, మాయ, భ్రమ మొదలగు వాటితో మీరు నింపబడ్డారు. ఫ్రస్ట్రేషన్, అందులో భ్రమ ఉంది. కనుక విశ్వసనీయత ఏమాత్రం అందులో లేదు. మూఢంగా నమ్మడానికి వీల్లేదు. ప్రతిదీ పరిశీలించి, యోచించి, తర్కించి, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే మనము ఆ విషయాన్ని విశ్వసించాలి. ఎలా పడితే అలాగూ మొక్కి ఆరాధించి భక్తి చేస్తే ఆ భక్తికి అర్థం లేదు, ప్రయోజనం లేదు, ప్రతిఫలం అంతకంటే లేదు. దేవుళ్ళు ఎక్కువ, దేవుళ్ళాట ఎక్కువ అన్నాడు ఒక ఆయన. భారతదేశంలో ఆ రోజు ఏథెన్స్లో మాత్రమే కాదు, మన భారతదేశంలో 33.5 కోట్ల దేవతలు ఉన్నారని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా దేవతాభక్తి ఎక్కువగా ఉంది, దేవుళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. కనుక దేవుళ్ళు ఎక్కువ, దేవుళ్ళు అటు ఎక్కువ అన్నాడు. కనుక ఆ దేవుడు ఎవరు, దేన్ని అన్వేషిస్తున్నావు, దేన్ని వెంబడిస్తున్నావు, దేన్ని విశ్వసిస్తున్నావు అని మనం ప్రశ్నించుకోవాలి. నమ్మడానికి ఆధారం ఏంటి, రుజువేంటి, ఎలా రుజువు చేసుకోవాలి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని వాక్యం చెప్తుంది.
కనుక మనం సమస్తాన్ని పరీక్షించాలి. పరీక్షించిన తర్వాతే మేలు కలిగితే దాన్ని మనం అంగీకరించుకుంటున్నాడు. కనుక విశ్వసించే దానిలో మూఢంగా, మూర్ఖంగా, అజ్ఞానంగా, అసత్యమైన వాటిని నమ్మని అక్కడ వ్రాయబడి, కనుక మనము ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ తరువాతనే దాన్ని విశ్వసించాలి. దేవుడంటే ఆచారంగానో సాంప్రదాయంగానో ముడిపెట్టుకోకూడదు. ప్రతి వాళ్ళు దేవుని తెలుసుకోవాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, వారిలో ప్రతివాడు నన్ను తెలుసుకొనును. ఎవ్రీబడి షుడ్ నో మీ. వారిలో ప్రతివాడు నన్ను తెలుసుకొనును. కనుక దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మనల్ని సృష్టించింది ఎవరు? మనకి ఊపిరినిచ్చింది ఎవరు? మనకు జీవమునిచ్చింది ఎవరు? మనకి ఈ పొలిమేరలు ఏర్పరిచింది ఎవరు? హస్తకృతాలయములు ఆయన నివసింపడు. ఆయనకేదో కొదవయ్యున్నట్లుగా మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అంటున్నాడు. వాళ్ళు చేసే భక్తి, వాళ్ళు చేసే పూజలు చాలా శ్రద్ధగా పనిగట్టుకొని చేస్తున్నటువంటి ఈ ధర్మాలు అవి ప్రయోజనాన్ని కలిగించేవిగా ఉన్నాయా లేవా? ఆయనకి అవసరమా? దేవునికి అవసరం లేదంటున్నాడు. మనుషుల చేతులతో సేవింపబడేవాడు వాడు కాడు. మరి దేంతో సేవించాలి? సమరయ స్త్రీతో చెప్పాడు ఆయన. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలేను. దేనితో దేవుని సేవించాలి? ఆత్మతో, హృదయముతో, పెదవులతో కాదు, చేతులతో కాదు, కాళ్ళతో కాదు, హృదయముతో. అందుకని బైబిల్ అంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకేమో, నా మాటలు నీ దృష్టికి ఇంపుగా ఉండనేమో. దేవుడు అడిగేది హృదయాన్ని. నీ బలుల్ని నేను కోరట్లేదు అంటున్నాడు. నేను కనికరమనే కోరుచున్నాను, కానీ నేను బలిని కోరడం లేదు. నీ దహన బలులు, నీ నైవేద్య బలులు, నీ సమాధాన బలులు నాకు అక్కరలేవు. అవి నాకు రోత పుట్టించేవి. వాటిని నేను ఆగ్రాణించను. అవి తీసుకురాబాకండి. దేవుడు కోరుకునేది ఏమిటంటే జాలిని, కనికరమును, ప్రేమను కోరుకుంటున్నాడు. పొరుగువాని ప్రేమించు, నీ దేవుణ్ణి ప్రేమించు. ఎలాగో హృదయముతో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. మూడవ ఆజ్ఞ ఏమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదర ప్రేమ. ప్రేమ లేనివాడు నరహంతకుడనుంది. కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో ఎదుగునట్లు మనం క్రీస్తును పోలి ఉందాము అని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. కనుక మనము ఎలా చెప్పాలి? దేన్ని విశ్వసించాలి? దేని గురించి మాట్లాడాలి? ఎలా ఆరాధించాలి? ఎలా పూజించాలి? ఎలా సేవించాలి? ఆయన్ని విగ్రహములతోనా, లోహములతోనా, చెట్లు, కొమ్మలు, చెక్కలు, రాతి విగ్రహాలతోనా? కాదు. ఆయన జీవము గలవాడు గనక
మనం ఆయన సేవించుచున్నప్పుడు జీవము కలిగిన వారమై మన ప్రాణముతో మన హృదయముతో ఆయన్ని సేవించమంటున్నాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో 1వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరొకము అంటున్నాడు. దావీదు కీర్తనాకారుడేమో తన ప్రాణముతో అలాగూ చెప్తుంటే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడి భూమి విస్తారంగా పండిందంట. ఇంకా కొట్లు పెద్దవి చేశాడు, వాటిలో ధాన్యం పోశాడు. ఆ రాత్రి ఒక ఈజీ చైర్లో పడుకొని అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ జీవితానికి కావలసినవన్నీ నేను సిద్ధపరిచాను అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించిన ఎవడవుతాయి? దేవుడు అంటున్నాడు. యేసుప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించి వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఒకరిని కలిమి విస్తరించుట అతని జీవానికి మూలం కాదు. నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు, నా కొరకు తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఒంటిగానే ఉంటుంది, చచ్చిన ఎడల అది 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా ఫలిస్తుంది. అంటే విశ్వాసం అనేది ఇక్కడ గోధుమ గింజతో పోల్చబడింది. గోధుమ గింజ లాంటి విశ్వాసము, విశ్వాసములో క్రియ ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. అది మొలకెత్తాలంటే వాచ్మెన్ని అంటాడు, ఇట్ షెల్ విల్ బీ బ్రోకెన్, దాని చర్మం పగిలిపోవాలి, అది భూమిలో నాటబడాలి, అప్పుడే అందులో నుండి జీవం వస్తుంది. నీ విశ్వాసము క్రియలు కలిగి ఉండాలి, అప్పుడే భక్తి సార్థకము అవుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యమని హెబ్రీ 11:6 చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, అతి మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని అనేక హృదయాల్లో ముద్రించి భద్రపరిచి లేఖనములలో ఎంతో శక్తి గలదని, లేఖనములు యథార్థమైనవని విశ్వసించి నిత్య జీవానికి వారసులవుటకు అనేకులను నీ తట్టు త్రిప్పవలసిందిగా, విగ్రహారాధన నుండి విడిపించవలసిందిగా, మాంత్రిక శక్తుల నుండి, చేతబడు శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి విడిపించవలసిందిగా, ఈ మనవులు స్పాన్సర్ చేసిన బిడ్డల వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయవలసిందిగా, ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించే అతి వినయంతో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికే సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. అందరికీ వందనాలు.